శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సోమవతి అమావాస్య రోజు పాటించాల్సిన ముఖ్యమైన శక్తివంతమైన ఆరు పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు సోమవతి అమావాస్య రోజు ఆరు శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే సంవత్సరం పాటు మీకు అన్ని రంగాల్లో తిరుగుండదు విజయాన్ని అందిపుచ్చుకోవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ ఆరు పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయలేకపోతే ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఒకటి కూడా చేయలేకపోతే మూడు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టుకు ఒక నూలు దారాన్ని చుట్టాలి రావి చెట్టు దగ్గర ఎవరైనా బ్రాహ్మణులకు కానీ వృద్ధులకు కానీ పండ్లు పంచి పెట్టాలి ఇది మొట్టమొదటి పరిహారం దీనివల్ల అఖండ ధనలాభం కలుగుతుంది ఆ తర్వాత రెండో పరిహారం ఏంటంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు ఉదయం పూట తులసి కోటలో ఉన్నటువంటి మట్టిని స్నానం చేశాక నిలువుగా బొట్టులాగా పెట్టుకోవాలి తెల్లవారుజామునే సోమవతి అమావాస్య రోజు స్నానం చేయాలి స్నానం చేశాక తులసి మొక్క దగ్గరకు వెళ్ళి ఆ తులసి మొక్క దగ్గర ఉన్న మట్టి తీసుకుని నిలువుగా బొట్టులాగా పెట్టుకోవాలి ఆ తులసి మొక్కలో కొద్దిగా పాలు పోయాలి తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అరటిపండు మొక్క నైవేద్యంగా పెట్టాలి ఇది రెండో పరిహారం ఆ తర్వాత మూడో పరిహారం ఏంటంటే సోమవతి అమావాస్య రోజు సాయంకాలం పూట కొద్దిగా రాళ్ళ ఉప్పు నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి ఇది మూడో పరిహారం తర్వాత నాలుగో పరిహారం ఏంటంటే నిమ్మకాయ పరిహారం సోమవతి అమావాస్య రోజు మీరు ఒక నిమ్మకాయ తీసుకొని ఉదయం పూట మీ పూజ గదిలో ఉంచాలి దీపారాధన చేశాక దేవుడి విగ్రహాల దగ్గర ఆ నిమ్మకాయ ఉంచాలి సాయంకాలం వరకు ఆ నిమ్మకాయ అలానే ఉంచి సాయంకాలం మీరు ఏం చేయాలంటే ఎవరైనా సరే ఇంట్లో సభ్యులు ఆ నిమ్మకాయ తీసుకొని ఏడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను ఇంట్లో సభ్యులకి దిష్టి తీయాలి అలా దిష్టి తీసిన తర్వాత ఆ నిమ్మకాయ నాలుగు ముక్కలుగా కోయాలి బయటికి వెళ్ళి ఇంటి బయటికి వెళ్ళి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క దిక్కువైపు విసిరేయాలి ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది ఆ సందేహం ఏంటంటే ఇంట్లో సభ్యులందరూ ఈ పరిహారం చేయాలంటే ఒకే నిమ్మకాయ ఉపయోగించాలా లేదా ఎక్కువ నిమ్మకాయలు ఉపయోగించాలా అనే సందేహం కలుగుతుంది మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అన్ని నిమ్మకాయలు పూజ గదిలో ఉంచుకోండి సాయంకాలం ఒక్కొక్క నిమ్మకాయ తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఏడుసార్లు క్లాక్ వైజు ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి నాలుగు భాగాలుగా కోసి ప్రతి వ్యక్తి కూడా ఇంటి బయటికి వెళ్ళి నాలుగు దిక్కుల ఆ నిమ్మకాయ ముక్కలు విసిరేయండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది అయితే ప్రధానంగా ఈ నిమ్మకాయ పరిహారం ఉద్యోగం కావలసిన వాళ్ళకు బాగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైతే ఇంట్లో ఖచ్చితంగా మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ నిమ్మకాయ పరిహారం పాటించడం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు ఇది నాలుగో పరిహారం ఆ తర్వాత ఐదో పరిహారం ఏంటంటే సోమవతి అమావాస్య రోజు ఏదైనా పిండి తీసుకోండి బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదో ఒక పిండి తీసుకొని దానిలో కొద్దిగా చక్కెర కలిపి చక్కెర కలిపినటువంటి ఆ పిండి నల్ల చీమలకు ఆహారంగా వేయాలి అలా చేయటం ద్వారా ఖర్చులు తగ్గిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి రావలసిన ధనం సకాలంలో వస్తుంది ఇది ఐదో పరిహారం ఇక చివరగా ఆఖరి పరిహారం ఆరో పరిహారం ఏంటంటే ఈశాన్యంలో సోమవతి అమావాస్య రోజు ప్రత్యేకమైన దీపం పెట్టాలి మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే ఈశాన్య మూల ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ముగ్గు వేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించి ఆ దీపం దగ్గర కొద్దిగా కుంకుమ పువ్వు వేయాలి అంటే ఆ ప్రమిదకు సమీపంలో ఆ దీపం దగ్గర కొంచెం కుంకుమ పువ్వు వేయాలి ఇలా ఈశాన్య దీపం దగ్గర కుంకుమ పువ్వు కొద్దిగా వేయటం అనేది సోమవతి అమావాస్య రోజు చేయవలసిన ఆరవ పరిహారం దీపం కొండెక్కిన తర్వాత ఆ కుంకుంపు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు ఈ ఆరు శక్తివంతమైన పరిహారాలు పాటించినట్లయితే సంవత్సరం పాటు తిరుగులేని విధంగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయో పండుగల సమయంలో ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పండుగల సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏంటో పండుగల సందర్భంగా ఏ రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి